హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మీకు సూజీ కేక్ ప్రిపరేషన్ చెప్తున్నాను అనమాట అండి. సో సూజీ కేక్ అంటే బొంబే రవ్వ ఆర్ ఉప్మా రవ్వతో అనమాట. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేసుకోవచ్చా అండి, స్పెషల్గా ఏం అక్కర్లేదు. అండ్ ఈ కేక్ నేను ఓవెన్తో కానీ ఓవెన్ లేకుండా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట అండి. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రం తప్పకుండా క్వాంటిటీ మాత్రం తెలుసుకోండి. ఏమేమి వేస్తున్నాను, కప్ షుగర్ పౌడర్ అనమాట అండి, 1 కప్ ఏమో సూజీ రవ్వ బొంబే రవ్వ, అండ్ 2 స్పూన్స్ ఆఫ్ వెన్న కానీ 3-4 స్పూన్స్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను నేను. అండ్ మైదా వచ్చి 1/2 కప్, కొంచెం పెరుగు అనమాట, 3/4 ఆఫ్ పెరుగు యాడ్ చేస్తున్నాను అనమాట, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సోడా, కుకింగ్ సోడా, అండ్ 3/4 ఆఫ్ మనకి బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, బేకింగ్ సోడా అనమాట అండి. అండ్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. అండ్ ఇప్పుడు నేను ఇలాంటి వెడల్పు బౌల్ తీసుకుంటున్నాను అనమాట అండి. వెడల్పు బౌల్లో కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను సాఫ్ట్నెస్ గురించి అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇలాచీ కూడా తీసుకోవాలన్నమాట అండి, లేదా వెనీలా ఎసెన్స్ కానీ, మీ దగ్గర ఉన్న పైనాపిల్ ఎసెన్స్ కానీ, వాట్ ఎవర్ ఎసెన్స్ మీకు ఏ దగ్గర ఉంటే అదనమాట. లేదు అంటే ఇలాచీ ఒక 2-3 ఇలాచీ ఫైన్ పౌడర్ మంచిగా గ్రైండ్ చేసుకోండి, షుగర్తో పౌడర్ అది యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అండి కేక్లో, ఇంకా యమ్మీ టేస్టీ ఉంటుంది. చూసినా కదా, ఇలాంటి వెడల్పాట్ బౌల్లో మనము ఫస్ట్ పెరుగు వేసుకున్నాం. ఇలాంటి బీటర్ ఉంటే ఓకే, బీటర్ లేదంటే ఫోక్ద కానీ, లేదా మంచి ఒక గరిటె తీసుకోండి. అండ్ ఫస్ట్ నేను నెక్స్ట్ 2 స్పూన్స్ వెన్న వేస్తున్నాను. సో పిల్లలకి కొంచెం బాగుంటుంది కదండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేస్తున్నాను, స్పెషల్గా ఏమి కొనుక్కొని రావట్లేదు అనమాట అండి. ఎంత సాఫ్ట్గా ఎంత యమ్మీగా ఉంటుందంటే, ఇది ఒక 4-5 డేస్ కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా అంటే అలా చేసుకోవచ్చు అనమాట మనం చిట్కేలో, ఒక 40 మినిట్స్లో ప్రిపరేషన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంగ్రీడియంట్స్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. సో కొలతలు అనేవి చాలా క్వాంటిటీ అనేవి పర్ఫెక్ట్ అనమాట. సో ఇలా బీట్ చేసుకుంటున్నాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చి షుగర్ పౌడర్ అనమాట అండి, 1 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో షుగర్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ యాడ్ చేసుకునే వాళ్ళం అంటే ఇంకొక 4-5 స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి. బాగా బీట్ చేసేసేయండి. అండ్ బాగా బీట్ చేసిన తర్వాత, అండ్ అలాగే నేను ఇందులో ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేశాను కదా, చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు నేను వచ్చి మైదా యాడ్ చేస్తున్నాను, మైదా. నెక్స్ట్ వచ్చి మనకి సూజీ రవ్వ. అండ్ బొంబే రవ్వ ఏమైనా లావుగా ఉంటే మాత్రం ఒక్కసారి మిక్సీ కొట్టండి, మిక్సీ అయితే కనుక కొంచెం పౌడర్ అవుతుంది కదా, అండ్ ఇంకా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన ఉన్న రెడ్ బల్ బటన్ క్లిక్ చేస్తే కనుక నా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ మీ మొబైల్పై ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తాయి. అండ్ చిన్న లైక్ థమ్స్ అప్ ఇవ్వండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు. ఫ్రెండ్స్ చూసినా కదా, అండ్ బొంబే రవ్వ వేసిన తర్వాత సూజీ రవ్వ వేశాక అండ్ పాలు యాడ్ చేశాను అనమాట. పాలు మాత్రం కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట, అండ్ గట్టిగా అయిపోతుంది కదా. సో గట్టిగా కాకుండా మనం రౌండ్ సర్క్యులేషన్ మోషన్లో, సో బాగా బీట్ చేసుకోండి. అండ్ ఇందులో నేను నా దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉందన్నమాట, అది యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, పైనాపిల్ యాడ్ చేసుకున్నా, వెనీలా యాడ్ చేసుకున్నా, ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నా, మంచి స్మెల్ గురించి కొంచెం యాడ్ చేసుకున్నాక అలాగే కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట అండి. ఫ్రెండ్స్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు, అండ్ వర్క్ చూడండి. అండ్ నేను ఓవెన్ ఉన్నప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఓవెన్ లేకుండా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. అండ్ ఫైనల్గా కుకింగ్ సోడా వేసాను అనమాట అండి. అండ్ బేకింగ్ పౌడర్ చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో మనం కుకింగ్ బేకింగ్ చేసుకోవడానికి థింగ్స్ అన్నిటికి అనమాట బేకింగ్ సోడా వచ్చి పౌడర్ వచ్చి 3/4 తీసుకున్నాను. అండ్ బాగా బీట్ చేసేస్తున్నాను. ఇలా బీట్ చేసిన తర్వాత ఫ్రెండ్ మనం ఒక కొంచెం సేపు, ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టాలండి. ఎందుకంటే కొంచెము లోపలంతా అంతా మిక్స్ అవుతుంది కదా, అది మనకి బొంబే రవ్వ, ఉప్మా రవ్వ అన్నది, సూజీ రవ్వ అన్నది కొంచెం నానుతుంది అనమాట, కొంచెం బాగా పైకు పొంగుతుంది అనమాట. మన బేకింగ్ పౌడర్ వేసాం కదా, అవి నెక్స్ట్ కొంచెం పాలు పక్కన పెట్టుకోండి, మళ్ళీ మనం కొంచెం లాస్ట్లో కలుపుదాము. అలా పక్కన పెట్టిన తర్వాత మనకి లోపల కొంచెం బబుల్స్గా, ఇలా చూసారా కదా ఎంత బబుల్స్గా సాఫ్ట్గా ఉబ్బినట్టు అనిపిస్తుంది, చూసారా? ఎస్, ఇప్పుడు ఇలాగా అనిపిస్తుంది. అండ్ బాగా మిక్స్ చేయండి. అండ్ ఇంకా కొంచెం పాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాము. అండ్ కొంచెం లూజ్ బ్యాటర్లో చేయాలండి, లూజ్ బ్యాటర్ చేస్తే ఇంకా కొంచెం సాఫ్ట్గా వస్తుంది. అండ్ ఈలోపు నేను ఓవెన్ ప్రీహీట్ చేసుకుంటున్నాను అనమాట అండి, లేదా ఓవెన్ ప్రీహీట్ చేసుకుంటున్నాను ఒక 3-4 మినిట్స్ అనమాట. అండ్ ఇలాంటి బౌల్ ఉన్నప్పుడు, అండ్ ఇది స్టీల్ మాత్రం నార్మల్ కుక్కర్లో
స్టీల్ ఇది బౌల్ వచ్చి మనకి లోపల ఆయిల్ అప్లై చేసేసి, బట్టర్ పేపర్ ఉంటే నో ప్రాబ్లం అన్నట్టు అండి, లేదా ఆయిల్ అప్లై చేసేసి గ్రీజింగ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల నేను ఓవెన్ అనేది ప్రీహీట్ చేసుకుంటున్నాను ఒక 3-4 మినిట్స్. ఓవెన్ బౌల్స్ అవన్నీ సపరేట్ ఉంటాయి కదా, గ్లాస్ బౌల్స్ ఆర్ ఓవెన్ బౌల్స్లో ఎన్నిట్లో అయినాని. సో ముందుగానే అది కూడా మనము ప్రీహీట్ చేసుకున్నాం కదా, సో నేను ప్రీహీట్ చేసుకున్నది ఎందుకంటే లోపల ఉన్న టెంపరేచర్ అండ్ పర్ఫెక్ట్నెస్ చేసుకోవడానికి. వితౌట్ ఓవెన్ ఉన్న వాళ్ళకి, ఓవెన్ లేని వాళ్ళకి మనకి ఈ శాండ్ కానీ లేదా మీరు దగ్గర ఉన్న సాల్ట్ ఉంటుంది కదా, సో అది వేసుకోవచ్చు. ఈలోపు మనం కుక్కర్ వెయిట్ చేసుకోవచ్చు కొంచెం సిమ్ ఫ్లేమ్లో. ఇది అన్నది మనకి ఒక 15-20 మినిట్స్ బ్యాటర్ అనేది పక్కన పెట్టాం కదా, ఈలోపు ప్రీహీట్ అవుతుంది. నేను ఇప్పుడు వచ్చి ఓవెన్ బౌల్ తీసుకున్నాను, అందులో నేను వెన్నతో గ్రీజ్ చేశాను అన్నమాట, గ్రీజింగ్ చేశాను. లేదా మీ దగ్గర ఉన్న ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు, అడుగంటుకన్నా ఉంటుంది కదండి. సో ఈ బ్యాటర్ అంతా నేను అందులో వేసేస్తున్నాను, ఈ సూజీ కేక్కి సంబంధించిన బ్యాటర్ అంతా అందులో వేసేసిన తర్వాత అండ్ ఒకసారి ట్యాప్ చేస్తాను అన్నమాట అండి. అన్ఈవెన్గా ఏమైనా ఉన్నా లేదా అక్కడక్కడ ఏమైనా బబుల్స్లా ఉన్నా, సో మనము అలాగా జస్ట్ ట్యాప్ చేసి పైకెత్తి కొంచెం ఇలాగా ట్యాప్ చేస్తూ ఉంటుంటే ఒకసారి ఆ లోపల ఉన్న బబుల్స్ అవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట అండి. నీకా ఒకేసారి ఒక ఈవెన్గా పొజిషన్లో వస్తుంది, అన్ ఈవెన్గా ఉన్నప్పుడు చూస్తున్నారు కదా ఎలా ట్యాప్ చేస్తున్నాను. అండ్ ట్యాప్ చేసిన తర్వాత ఇదంతా మొత్తం తీసుకెళ్ళి నేను ఓవెన్లో పెడతాను. ఓవెన్లో పెట్టిన తర్వాత ఒక 15-20 మినిట్స్ మాత్రమే దీనికి మైక్రో అండ్ ప్లస్ గ్రిల్ మోడ్లో పెడుతున్నాను నేను. ఇది చాలా తొందరగా అయిపోతుందండి, ఎందుకంటే క్వాంటిటీ అనేది మనకి తక్కువ ఉంటుంది కదా. సో మీరు క్వాంటిటీని బట్టి ఇంకొక మీరు క్వాంటిటీ లెవెల్స్ని బట్టి టైమర్ అనేది మాత్రం మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఓవెన్లో అండ్ డైరెక్ట్గా కుక్కర్లో కూడా ఇదే ప్రాసెస్ చెప్తున్నాను. సో తక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఒక 20-25 మినిట్స్ సరిపోతుంది, అండ్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు అయితే ఒక 40 మినిట్స్ అనేది చాలా టైం టేకింగ్ అనమాట. సో చూసినా కదా ఓవెన్ నుంచి తీసిన తర్వాత అండ్ ఇది అనమాట ప్రాసెస్ వచ్చి లైట్గా బ్రౌనిష్ షేడ్. అండ్ ఇది నెక్స్ట్ చల్లారిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయ్యాక నేను రివర్స్లో వేసాను అనమాట అండి. చూస్తున్నారు కదా, సో ఎంత సాఫ్ట్గా యమ్మీ యమ్మీ అనమాట అండి. సో చాలా టేస్ట్ ఉంటుంది, నిజంగా చాలా బాగుంటుంది అండి. ఇన్ పైన మనం హాషీ సిరప్తో కానీ లేదా మీ దగ్గర ఉన్న షుగర్ పౌడర్తో డెకరేషన్ చేసుకోవచ్చు అండి. పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారండి, చాలా ఇష్టపడతారు కూడా, చాలా చాలా సూపర్ టేస్ట్ అనమాట. అండ్ మనం ఎగ్లెస్ కేక్ కదా, ఇది ఎగ్ లేకుండా చేసుకుంటున్నాము, ఇది వితౌట్ ఎగ్ కదా. అండ్ చాలా సాఫ్ట్గా ఉంది, చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్ అండ్ చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. అండ్ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ చేసుకున్నాము కదా ఫ్రెండ్స్, అది సో పైనంతా బ్రౌనిష్ అనిపిస్తుంది కదా. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఓవెన్తో చేసి చూపించాను కదా, అండ్ ఇప్పుడు ఓవెన్ లేని వాళ్ళకి ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. అండ్ కుక్కర్ తీసుకోండి, ఇందులో మీకు దగ్గర ఇసుక ఉంటే ఇసుక వేసుకోవచ్చు శాండ్ అనమాట, లేదా ఇసుక లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గర సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ పౌడర్ ఉంటుంది జస్ట్ నార్మల్ సాల్ట్, అది వేసుకున్న హీట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో విజిల్ మాత్రం పెట్టకూడదు. అండ్ లోపల వచ్చి మనకి ఏదైనా బేస్ అనమాట అండి, లోపల అడుగంటకుండా చిన్న బేస్ అన్నది పెట్టాలన్నమాట. ఒక కుక్కర్ స్టాండ్ ఉంటుంది కదా, కుక్కర్ స్టాండ్ లేదా ఏదో ఒక స్టాండ్ అన్నది లో కింద మాత్రం పెట్టాలి కంపల్సరీ. అండ్ చూస్తున్నారు కదా ఇది ఒక టైమింగ్ వచ్చి ఒక 15-20 మినిట్స్ మాత్రమే తీసుకుంది అనమాట అండి. అండ్ విజిల్ మాత్రం పెట్టద్దు, విజిల్ పెట్టకుండా నార్మల్ స్టీమ్లో మాత్రం కుక్కర్ అనేది చేయాలి. ఫ్రెండ్స్ వింటున్నారు కదా, ఈ బౌల్ కింద మాత్రం స్టాండ్ అనేది కంపల్సరీ, మీ దగ్గర ఉన్నది ఏదొకటి కుక్కర్ స్టాండ్ ఉంటుంది కదా ఏదొకటి పెట్టచ్చు. అండ్ అది బౌల్ తిరిగి వేసేసాను, చల్లారాలండి. చల్లారిన తర్వాతే అండ్ మనం రివర్స్లో చేయాలి. ఇది కూడా చూస్తున్నారు కదా సేమ్ యమ్మీ పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ మనం గ్రీజింగ్ చేసాం కదా ఆయిల్తో కానీ వెన్నతో కానీ, అందుకే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో వెంటనే మాత్రం తిరిగేద్దండి. సో ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా. సో ఇంట్లో ఉన్న సుజీ రవ్వతోటి అండ్ మన ఇంట్లో ఉన్న బొంబాయి రవ్వతోటి ఈ సింపుల్ కేక్ అనమాట అండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి అండ్ చాలా తొందరగా అయిపోతుంది. నచ్చితే కనుక చిన్న థమ్స్అప్ లైక్ ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఎవరైనా చేస్తున్న వాళ్ళంటే కొత్తగా నా ఛానల్ ఎవరైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న రెడ్ బెల్ బటన్ క్లిక్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.